రైట్ ఇప్పుడు ఈ పదిహేడు లక్షలు గుర్తుపెట్టుకోవడానికి ఇది నాకు వచ్చిన లాజిక్ నేను చదువుకునే టైంలో నేను వేసుకున్న లాజిక్ మీకు పనికొస్తే మీరు చూసుకోండి జనరల్గా లాజిక్స్ బాగా గుర్తుంటాయి నేను సింపుల్గా అడుగుతాను మీరు చెప్పండి మొదటి ఏడు దేశాలు వాటి విస్తీర్ణం పరంగా చెప్పండి యుఎస్ఏనా యుఎస్ఏ సార్ లేదేమో రష్యా అనాలేమో రష్యా చెప్పండి ఆన్లైన్ వాళ్ళు మొదటి ఏడు దేశాలు చెప్పండి విస్తీర్ణం పరంగా కెనడా చైనా ఆస్ట్రేలియా యుఎస్ఏ మీ ఇష్టం చెప్పండి మీరు ఆఫ్రికా చెప్పలేదు ఆస్ట్రేలియా అన్నారు ఆస్ట్రేలియా దేశం కూడా కదా రష్యా కెనడా ఆస్ట్రేలియా యుఎస్ఏ ఓకే చూడండి ఇంత కష్టపడుతున్నారు కదా ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఏం చేస్తారు వాడు ఏదో అడుగుతాడు కదా కింద నుంచి పైకి పై నుంచి కిందకి అమర్చండి అంటే పాయ బెబ్బే మళ్ళీ అక్కడ మళ్ళీ వెంకీ సినిమా మొత్తం కదా ఇప్పుడు నేను అనుకోండి దీన్ని నేను చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటాను రక్కుబాయ్ ఆవిడ అని అడగండి లాజిక్ లాజిక్ లాగే చూడాలి నేనైతే ఇక ఇలా గుర్తుపెట్టుకుంటాను రక్కుబాయ్ అయిపోయింది రష్యా ఆర్ కెనడా చైనా యుఎస్ఏ బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా అయిపోయిందా ఏది ఈజీ లాజిక్ ఈజీ లాజిక్ లాజిక్ ఎతక్కండి లాజిక్ లాజిక్ ఉండదు సార్ దిస్ ఇస్ వెరీ ఈజీ లాజిక్ కదా ఇప్పుడు ఈ ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగాను అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్పియన్ సముద్రం చుట్టూ క్యాస్పియన్ సీ చుట్టూ ఉన్న దేశాలు చెప్పండి చెప్తారా అసలు మీరు అసలు అది ఎక్కడ ఉంది సార్ అంటారేమో మీరు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఏరియాలో తెలియవు మనకి ఏ చెప్పండి వెస్ట్ మారేడుపల్లి అక్కడ నుంచి లెక్కెట్టు చెప్పండి ఏమున్నాయో సికింద్రాబాదాయన సికింద్రాబాద్లో చాలా ఉన్నాయి స్వామి సికింద్రాబాద్లో వెస్ట్ మ్యారేడిపల్లి ఒకటి ఉంటుంది ఈస్ట్ మారేడుపల్లి ఒకటి ఉంటుంది చాలా ఉంటాయి సో తారీఖ్ దానికి లాజిక్ తజికిస్తాన్ అజర్బైజిన్ ఇరాన్ రష్యా కజకిస్తాన్ అయిపోయిందా సో లాజిక్స్ దేల్ మేక్ యూర్ ఎగ్జామ్ ఈజీ సో చాలా వాటికి మనం గుర్తు పెట్టుకోలేనటువంటి వాటికి ఇలాంటి లాజిక్స్ వేయాలి ఆల్రెడీ నెట్లో ఉంటాయి మీరు ఎత్తుకుతే దొరుకుతాయి మీ సొంత లాజిక్స్ వేసుకోండి ఈ రెండు అయితే నా సొంత లాజిక్స్ సో క్యాస్పెన్సీ మళ్ళీ చెప్తు చెప్పుకుందాంలే ఏం కాదు సో అలాగే ఈ పదిహేడు లక్ష్యాలకి ఒక లాజిక్ వేద్దాం కానీ ఎంత ఈజీగా రాదు అది ఎందుకంటే ఈ పదిహేడు లక్ష్యాలు పేర్లతో అయిపోయాయి కాదు కదా వి హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ అండ్ ఏ లక్ష్యం దేనికో తెలియాలి కాబట్టి నెంబరింగ్ వైపు గుర్తుపెట్టుకుందాం కొన్ని లక్ష్యాలకి నేను లాజిక్ చెప్పలేను సో వాటిని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ది నేను ఏం చెప్పలేను కానీ ఫస్ట్ ఎప్పుడు వచ్చే ఇబ్బంది ఏంటి పేదరికం అవునా సో కాబట్టి ఫస్ట్ది గుర్తుంటుందిగా పేదరికాన్ని నిర్మూలించడము పేదరికాన్ని నిర్మూలించడం అంటే నో పోవర్టీ ఇంగ్లీష్లో చెప్తాను దాని మీకు అర్థమవుతుంది సో నో పోవర్టీ అనేది ఫస్ట్ గోల్ మీరు చెప్పండి పోవర్టీ లేకపోతే ఆకలి చావులు ఉంటాయా పేదరికం లేకపోతే ఆకలి చావులు ఉంటాయా ఆకలి చావులు ఉంటే పేదరికం ఉండొచ్చు రివర్స్ ఈజ్ నాట్ ట్రూ పేదరికం లేకపోతే ఆకలి చావులు ఉంటాయా ఉండవు సో నో పోవర్టీ అయితే నో హంగర్ అంతే కదా పోవర్టీ లేదు హంగర్ లేదు మీరు ఎలా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంతే కదా పేదరికం లేదు ఆకలి చావులు లేవు ఆరోగ్యంగా ఉన్నారు తర్వాత మీరు ఆలోచించేది ఏంటి ఎడ్యుకేషన్ అంతే కదా సో క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యతతో కూడిన విద్య తర్వాత స్కూల్కి వెళ్ళగానే మీరు ఏం చేస్తారు మీరు ఫ్రీ ఆ పారాయణంలో చదివితే నేను ఏం చేయలేను నేనైతే చదవను బికాజ్ ఐ లైక్ కో ఎడ్యుకేషన్ నేను ఎప్పుడు కో ఎడ్యుకేషన్లో చదువుకున్నాను సో జనరల్గా మనం స్కూల్కి వెళ్తే అమ్మాయిలను అబ్బాయిల్ని ఒకే చోట కూర్చోబెడతారు అక్కడ మీరు ఏం నేర్చుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే అంటే జెండర్ ఈక్వాలిటీ అంతే కదా జెండర్ ఈక్వాలిటీ తర్వాత ఇంకోటి ఏం చెప్తాం స్కూల్ బ్రేక్లో అప్పుడప్పుడు మనం టాయిలెట్స్కి అయితే వెళ్తూ ఉంటాం అలాగే వాటర్ అది తాగుతూ ఉంటాం అలాగే ఎప్పుడు కూడా ఆరు గ్లాసులు నీళ్ళు తాగండి అని చెప్తారు సో కాబట్టి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ చూడండి ఒక గోల్ గుర్తుపెట్టుకుంటే ఆరు అయిపోయాయి కావాలంటే కళ్ళు మూసుకుని మీరు లెక్క పెట్టుకోండి నో పోవర్టీ నో పోవర్టీ ఉంటే నో హంగర్ ఆకలి లేదు అదే సారీ పేదరికం లేదు ఆకలి చావులు లేవు అప్పుడేమవుతుంది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మూడోది గుడ్ హెల్త్ ఉండగానే మనం ఏం చేస్తాం స్కూల్కి పోతాం చిన్నప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్తే ఏం చేస్తాం అమ్మాయిలు అబ్బాయిలు ఒకే చోట కూర్చోబెడతారు కాబట్టి ఐదోది ఏంటి జెండర్ ఈక్వాలిటీ దాని తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్రేక్స్లో టాయిలెట్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అయిపోయిందా సిక్స్ గోల్స్ గుర్తుంటాయా సెవెంత్ది నేను చచ్చినా చెప్పలేను కాబట్టి మీరే గుర్తుపెట్టుకోండి అఫార్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటే విద్యుత్ ఎఫార్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఓకే ఇది సెవెంత్ గోల్ అంటే మీరు గుర్తుపెట్టుకునే ఇప్పటికీ పదిహేళ్ళు ఎన్ని రెండే ఫస్ట్ది ఎలాగో గుర్తుంటుంది తీసేయండి కాబట్టి ఏడో గోల్ ఒకటి బాగా బట్టి కొట్టాలి అండ్ క్లీన్ ఎనర్జీ ఎనిమిదవది చాలా ఈజీ అండి జనరల్గా మనకి ఏ జాబ్లో జాయిన్ అయినా ఎన్ని గంటలు ఉంటుందండి పని ఎయిట్ ఎయిట్ అవర్స్ ఉంటుంది రెండోది ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా జీడిపిని ఎనిమిది శాతానికి తీసుకెళ్లాలని అనుకుంటుంది కాబట్టి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి జీడిపి డీసెంట్ వర్క్ అంటే ఏంటి పని ఎనిమిది గంటల పని ఆర్థిక వ్యవస్థలో ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఎయిట్ ఎయిట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఎయిట్ డీసెంట్ వర్క్ ఎనిమిది గంటల పని కాబట్టి వర్క్ అండ్ ఎయిట్ పర్సెంట్ జీడిపి అంటే ఎకనామిక్ గ్రోత్ అంతేనా నైన్ ఆల్ఫాబెటిక్ ఆల్ఫాబెటిక్స్లో ఐ తొమ్మిదవ ఆల్ఫాబెట్ అంతే కదా సో నైన్ అనగానే మీరు ఐ క్యూబ్ గుర్తుపెట్టుకోవాలి ఐ క్యూబ్ అంటే ఒక ఐ అంటే ఇండస్ట్రీ ఇంకొక ఐ అంటే ఇన్నోవేషన్ ఇంకొక ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొమ్మిది గుర్తుంటుందా గుర్తుంటుంది పదవది బాగా ఈజీ ఐదవది పదవది రెండు ఒకటే ఐదు రెండు పది కదా కదా సో ఐదోది ఏంటి జెండర్ ఈక్వాలిటీ అంటే కేవలం ఒక ఫీమేల్ మేల్ మధ్య ఈక్వాలిటీ మాట్లాడడం ఇక్కడ అందరికీ ఈక్వాలిటీ మాట్లాడతాం అంటే రెడ్ ఇన్ ఈక్వాలిటీస్ అసమానతలు తగ్గింపు ఇక్కడేమో జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటండి మెన్ ఉమెన్ మధ్య ఈక్వాలిటీ అలా కాకుండా మొత్తం సమాజంలో ఉన్న అందరి మధ్య ఈక్వాలిటీ ఉంటే అసమానతలు తగ్గించడం అంటాం కాబట్టి రెడ్యూస్డ్ ఇన్ ఈక్వాలిటీ సో ఐదోది పదోది రిలేటెడ్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి పదకొండోది ఇంకా ఈజీ పదకొండుని ఇలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పదకొండు అనగానే ఇంగో ఇలా అంటే రెండు బిల్డింగ్స్ అనమాట మనం చూడండి ఏదన్నా చిన్న చిన్న గ్రాఫ్లు గీసేటప్పుడు బిల్డింగ్స్ని ఎలా వేస్తాం ఓ పెద్ద సింబల్లా వేస్తాం కాబట్టి ఇగో ఇది ఈ లెవెన్త్ ఇలా గుర్తుపెట్టుకోండి సో లెవెన్ అనగానే ఏంటి సిటీలు గుర్తు రావాలి మీకు లెవెన్ అంటే రెండు పెద్ద పెద్ద స్తంభాల రెండు పెద్ద పెద్ద బిల్డింగ్లు అని అర్థం ఒక్కొక్కటి ఒక్కొక్కటిని సో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ సస్టైనబుల్ సిటీస్ అంటే సుస్థిర నగరాలు అనమాట అంటే సుస్థిర అభివృద్ధితో చేసినటువంటి నగరాలు సో కాబట్టి లెవెన్ అనేది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ట్వెల్వ్ ఇందాక సెవెన్ లాగే లాజిక్ ఏమీ లేదు సో ట్వెల్వ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం ఫస్ట్ది ఏంటి నో పోవర్టీ ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి మీరు అలా చెప్పేసేయండి నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది నాకు టెలీపాత్ పవర్ ఉంది రైట్ ఫస్ట్ది నో పోవర్టీ రెండు జీరో హంగర్ మూడు హంగర్ లేకపోతే మీరు ఎలా అనుకోవాలి అప్పుడు హెల్త్ గుడ్ హెల్త్ అండ్ వెల్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఉంటే స్కూల్కి పోతాం క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే జెండర్ ఈక్వాలిటీ స్కూల్లో అందరినీ ఒకే చోట కూర్చోబెడతారు కాబట్టి బ్రేక్స్ వస్తాయి మధ్యలో పోతాం కాబట్టి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ సెవెంత్ చెప్పాను ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎనిమిదవది డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ బికాజ్ ఎయిట్ అవర్స్ వర్క్ కాబట్టి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ నైన్ అంటే ఆల్ఫాబెట్ ఐ కాబట్టి ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ టెన్ ఐదు పది రిలేటెడ్ ఐదు జెండర్ ఈక్వాలిటీ ఐదేమో రెడ్యూస్డ్ ఇన్ ఈక్వాలి సారీ పదేమో రెడ్యూస్డ్ ఇన్ ఈక్వాలిటీస్ పదకొండు అనగానే ఏం గుర్తు రావాలి సిటీలు గుర్తురావాలి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ పన్నెండోది బాగా గుర్తుపెట్టుకోండి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ గుర్తున్నాయా పదమూడు నుంచి పర్యావరణం వైపు పదమూడోది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి క్లైమేట్ యాక్షన్ క్లైమేట్లో ఏముంటుంది జనరల్గా భూమి పైన రెండే ఉంటాయి ఒకటి నేల రెండు నీరు లైఫ్ బిలో వాటర్ అంటే నీటి కింద ఉన్నటువంటి జీవం క్లైమేట్లో భాగమే కాదు తర్వాత నీటి కింద కాకుండా భూమి పైన అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ ఇవన్నీ చేసామనుకోండి ఏమొస్తుంది భూమిపైనే శాంతి వస్తుంది శాంతి అంటే అమ్మాయి కాదు మనశ్శాంతి అయితే సో పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అందరికీ న్యాయం వస్తుంది అలాగే అందరూ శాంతంగా బ్రతుకుతారు పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి అందరి మధ్య పార్ట్నర్షిప్ ఉండాలి సో సెవెంటీన్త్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్ అయిపోయిందా